నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ నేను మీ సునీత రామ్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు మనం ప్రత్యేకించి చేసేటువంటి వీడియో ఏంటంటే మనం ప్రతి గ్రహానికి కూడా గ్రహం కదులుతూ ఉంటుంది అది అతిచారం ఇలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం చాలా స్పీడ్గా కదలడం వక్రగతి ఇవన్నీ చెప్తూ ఉండి వీటిలో భాగంగానే కొన్నిసార్లు ముఖ్యంగా కుజగ్రహం ఒకే చోట ఉండడాన్ని స్తంభనం అంటారు కుజ స్తంభనం ఈ కుజ స్తంభనం అన్నది మొదలైంది సహజంగా మనకు శాస్త్రం చెప్పేది ఏంటంటే దాదాపు రెండు వందల పదహారు రోజులు ఒకే చోట ఉంటుంది కుజగ్రహణం అయితే మనకు తెలుసు ఆగస్టు పదిలో మేషం నుండి వృషభంలోకి కుజుడు వచ్చాడు తర్వాత మళ్ళీ అక్టోబర్లో సిక్స్టీన్త్లో మరి మిథునంలోకి వెళ్తుంది అక్కడ వక్రగతి ప్రారంభమై మళ్ళీ మిథునం నుండి మళ్ళీ వృషభంలోకి వస్తుంది ఇది మనకు కుజుడికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ సంచారం ఏంటో మనకు తెలుస్తుంది అయితే ఒకసారి ఇట్లాగా మనకంటే రెండు సంవత్సరాల రెండు నెలలకు ఒకసారి కుజస్తంభనం జరుగుతుంది అన్నది మనకు శాస్త్రం చెప్పేటువంటి విషయం అయితే ఈసారి రెండు వందల పదహారు రోజులు దాదాపు ఇది రోహిణి నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటున్నాడు కుజుడు నక్షత్రం రోహిణి నక్షత్రం అయితే రోహిణి నక్షత్రంలో మరి వృషభ రాశిలో కుజుడు ఇలా స్తంభంలో ఉండడం అనేటువంటిది ఒక అరిష్టం అని చెప్తారు దీనితో పాటు ఇంకా కొన్ని జరిగేటువంటి విషయాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగేటువంటి స్థితి ఏముంది అంటే గ్రహణాలు కూడా మనం చెప్తుంటాం ఏ గ్రహానికైనా గ్రహణం అయితే సూర్య చంద్ర గ్రహణాలు వచ్చినప్పుడు మనకి కొంత మంచిది కాదు అంటాం అదేవిధంగా ఈ స్తంభన కాలంలో సూర్యచంద్ర గ్రహాలు కనుక వచ్చినట్టయితే ఎట్లా ఉంటుంది అంటే అక్టోబర్ ఇరవై ఐదు స్వాతి నక్షత్రం ఈలో తులారాశిలో మనకి పాక్షిక సూర్యగ్రహణం జరుగుతుంది అదేవిధంగా మరి నవంబర్ ఎనిమిది మేషరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతుంది అది చాలా పెద్ద గ్రహణం చాలాసేపు ఉంటుంది ఆ గ్రహణం జరుగుతుంది ఇది అతిపెద్ద చంద్రగ్రహణం అని చెప్తారు అంటే రెండు గ్రహణాలు మనకి కుజస్తంభన కాలంలో జరుగుతున్నాయి అసలే కుజస్తంభన అంటే కొంత ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఇబ్బందులయ్యి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు జరిగేటువంటి సమయంలో రెండు గ్రహాలు జరిగేటువంటిది మంచిది కాదు అని పెద్దలు చెప్తున్నారు సరే ఇది ఇలా ఉంటే రెండు వేల ఇరవై మూడు మరి స్తంభనం ఎప్పటి వరకు ఉంటుంది అంటే రెండు వేల ఇరవై మూడు మార్చి నెల పదమూడు వరకు ఉంటుంది అయితే ఇక్కడ కొంత మరి ఎవరికి నష్టం ఉంటుంది దీనివల్ల ఏంటంటే దీనివల్ల ప్రపంచం అంతా కూడా చెప్పాలంటే ఆర్థిక సంక్షోభాలు బాగా జరుగుతాయి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలు ఉంటాయి అంతర్గతంగా అంటే పరిపాలించేటువంటి వాళ్ళలో కాదు కూడా అంతర్గతంగా పోట్లాటలు ఉంటాయి ఇది కాకుండా మిథు ఇప్పుడు కుజగ్రహం ఇరవై తొమ్మిదిలో మిథు మిథునంలో ఉన్నప్పుడు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శనితో కొంత వేధ కూడా కలుగుతుంది ఇది ఒక కొంత నష్టం ఇలా మొత్తానికి ప్రపంచం అంతా కూడా ఆర్థిక సంక్షోభం బాగా ఉంటుంది అంటే ఇలా ఉన్నప్పుడు ఎవరికి ఎలా అంటే ఎవరికైతే కుజదశ నడుస్తుంది కుజ మహాదశ కుజ అంతర్దశ లేదు కుజుడు మరి లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా మరి ఈ సమయంలో ఎలా ఉండాలి ఏంటి అన్నటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి వీటితో పాటు ఏంటంటే అన్ని గ్రహాలు కూడా అంటే అన్ని రాసుల వాళ్ళు ఏ రాశికైనా సరే కుజుడు ఒక స్థానంలోకి వస్తాడు కదా ఇప్పుడు మేషరాశిని కనుక తీసుకున్నట్టయితే కుజుడు ద్వితీయంలో ఉంటాడు ఈ ద్వితీయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా చూసుకొని ఆ చిన్న పరిహారాలు కనుక మనం చేసుకుని ఈ కుజస్తంభన కాలంలో కూడా మనకి ఎంత సంక్షోభం బయట ఉన్నా మన దగ్గర ఏ సంక్షోభం లేకుండా ఉండడానికి ఏం చేయాలో చూద్దాం తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి మరి ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఉన్నటువంటిది తులారాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు నీచ పొంది ఉండడు ఉన్నాడు అలాగే మరి వృషభంలో ఉన్నటువంటి కుజ స్తంభనం వల్ల ఇప్పుడు మనకు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే తులారాశి వాళ్ళు ఆదాయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనకు ఆదాయం సమకూర్చేటువంటి ఒక ఉద్యోగమా ఆదాయం సమకూర్చేటువంటి మన యొక్క ఆస్తి ఆదాయం సమకూర్చేటువంటి వ్యాపారమా అన్నింటా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏవో మనం ఇల్లు కిరాయిలకు ఇచ్చాం వాటి వల్ల ఆదాయం వస్తుంది అనుకోండి ఆ సమయంలో అందులో ఉండేవాడు ఉండకపోవచ్చు ఖాళీగా ఉండవచ్చు ఉన్నవాడు ఇవ్వకపోవచ్చు ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మనము ఈ ఆదాయం విషయంలో చాలా లేదు వచ్చినటువంటి ఆదాయం అధిక ఖర్చులు ఏదో ఒక పని చెప్పి ఏదో ఒక రకంగా ఖర్చు చేసేటువంటి స్థితి కూడా రావచ్చు లేదు ఇంట్లో వాళ్ళకి ఎవరైనా అనారోగ్యం ఉండవచ్చు లేదు లేనిపోని డాబులకు పోయి అధికమైనటువంటి ఖర్చును పెట్టేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాదు దాంపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరికొకరు ఎందుకంటే దాంపత్యంలో ఉన్నవాళ్ళు కానీ ప్రేమికులు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఉన్నటువంటి స్థితిలో మాటలు కోపంగా మాట్లాడడం వల్ల కానీ ఏదో ఒకటి మాట్లాడడం వల్ల కానీ లేనిపోని తగాదాలు తెచ్చుకొని లేనిపోని మాటి పట్టింపులు తెచ్చుకొని ఉన్నటువంటి బంధాన్ని కొంత ఇబ్బంది తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కుటుంబంలో ఉన్నవారు కానీ కుటుంబ సమస్యలు రాకుండా దాంపత్యంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వారి సమస్యలు రాకుండా ప్రేమికులైతే ఆ సమస్యలు లేకుండా ఉండేందుకు గాను కొంత మాట తీరులో స్పష్టంగా పెట్టుకొని చక్కగా మాట్లాడి కోపం తెచ్చుకోకుండా కుజుడు అనగానే కోపాన్ని కలిగించేటువంటి వాడు కాబట్టి ఆ కోపం లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు చేసుకోండి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కోకాలను కనిపిస్తారు ఏ పని చేసినా మీరు ఏం చేసినా నచ్చరు ఏ పని చేసినా ఇది బాగాలేదని అనేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో విమర్శించారని మీరు కోపం తెచ్చుకొని ఈ కోపం ఆ కోపం కలిసి ఒక కొట్లాట ముందు కోపాన్ని తెచ్చుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అలా ప్రయత్నం చేసి ఆదాయం విషయంలో జాగ్రత్త చేసుకున్నట్టయితే ఏ కష్టం రాకుండా ఉంటుంది ఏది ఏమన్నా సరే లక్ష్మీదేవి ఆరాధన తప్పకుండా చేయండి లక్ష్మీదేవి ఆరాధన వల్ల మనకు ఉండేటువంటి ఆదాయం విషయంలో వచ్చేటువంటి కొన్ని కష్టాలు పోతాయి అదేవిధంగా గ్రహ దోషం వల్ల వచ్చేటువంటిది కుజడి యొక్క స్థితిని వల్ల వచ్చేటువంటి దోషం పోకపోవడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసినట్టయితే కొంత ఉపశమనం ఉంటుంది అని చెప్పచ్చు మొత్తంగా మనం కుజ స్తంభన అనేటువంటిది విన్నాం కుజస్తంభన అంటే కుజుడు ఒకే చోట అంటే కుజుడు ఏ గ్రహమైనా సరే సంచారం అనేది మనకు జరుగుతుంది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కలాగా అదే ఆకాశంలో జరిగేటువంటి ఆ ఖగోళం జరిగేటువంటి మార్పుల వల్ల మనం భూమి మీద ఉన్నటువంటి మనకు ఏవి ఎలా జరుగుతున్నాయి ఎలా ఎంత శీఘ్రంగా వెళ్తుంటే అతిచారం అని మనము వీటి గురించి అలా చెప్పుకుంటూ ఉంటాం ఆ రకంగా ఆ భాగంలో కుజుడు రెండు వందల పదహారు రోజులు ఒకే చోట ఉండడాన్ని కుజస్తంభనము అన్నాం ఈ కుజస్తంభనం జరిగేటప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభాలు జరుగుతాయి అలాగే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకులు అంటే ఒక ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే ఒక ఇంట్లో అవ్వచ్చు ఒక సంఘంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు ప్రపంచంలో కూడా ఎన్నో రకాలైనటువంటి విస్ఫోటనాలు జరిగేటువంటిది చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు పెద్ద పెద్ద మహానుభావులు వారు మరణించినప్పుడు జరిగినటువంటిది కూడా ఇలాంటి కుజ స్తంభంలో ఉన్నప్పుడు మహనీయులు చాలామంది వెళ్ళిపోయారని చెప్పేటువంటి మాట కూడా మనకు వినిపిస్తుంది అంటే ఈ రకంగా మనం ఇప్పటి చెప్పుకున్నటువంటి కుజ వల్ల ప్రస్తుతం ఈ రాశుల వారికి ఇలా ఉంది ఇలా ఉన్నా కూడా అంటే ఇదే జరుగుతుందేమో మాకేమో పూర్తిగా ఇంకా తిండి లేకుండా అవుతుందేమో ఈ సంక్షోభం వల్ల ఇలా ఉండిపోతాము అనేటువంటి అనుమానాన్ని మాత్రం పెట్టుకోకూడదు ప్రతిదానికి కూడా ఒక పరిహారం ఉంటుంది ఒక మార్గము ఉంటుంది ఆ రకంగా చూస్తే కుజ గ్రహానికి ఉన్నటువంటి ఎందుకు కుజుడు కుజుడు మనకు ఉన్నటువంటి నవగ్రహాల్లో కుజుడు ఒకడు భూమిపుత్రుడు కుజుడు లక్షణాలు ఏంటి అంటే ఆయన మామూలుగా మన గ్రహాల్లో చెప్తే కుజుడు అనగానే ఆయన సైన్యాధ్యక్షుడు అంటాం ఎవరిని కూడా అందరినీ లీడ్ చేసేటువంటి విధంగా ఉంటాడు అందరినీ క్రమశిక్షణలో పెట్టే విధంగానే ఉంటాడు ఆ క్రమశిక్షణలో లీడ్ చేస్తున్నటువంటి వాడికి ఆయన కోపం ఎక్కువ ఏదైనా సరే గ్రహం బాగలేనప్పుడు మనకు జరిగేటువంటిది ఏమిటి అంటే ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఓ దెబ్బ తగలొచ్చు రక్తం చిందించవచ్చు మనం కోపంగా ఉండి పోట్లాట్లు ఉండొచ్చు ఇవి కదా మనకు జరుగుతాయి అలాంటప్పుడు కుజుడు మరి మన జన్మజాతకంలో కుజుడి దశ నడుస్తుందా కుజుడి అంతర్దశ నడుస్తుందా లేకపోతే కుజుడు మరి ఏ స్థానంలో ఉన్నాడు జన్మలో ఉన్నాడా అంటే జన్మరాశిలో ఉన్నాడా వీటన్నింటిని బట్టి ఫలితాల యొక్క మార్పులు అనేకంగా ఉంటాయి ఈ మార్పుల మూలంగా మనకు ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అన్నది మనం చూసుకుంటాం దీనితో పాటు ఎందుకంటే మనం ఇప్పుడు కుజుడి స్తంభం మీద స్తంభన అన్నది ఇది జరుగుతుంది కానీ జన్మకుండలిలో మనకు ఉన్నటువంటి జాతకంలో మన జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి గ్రహాల దృష్టిని బట్టి ఉంటుంది అంతే తప్ప ఒకసారి కుజ స్తంభన అనగానే మనకేదో జరిగిపోతుంది పూర్తిగా మనకు ఆర్థిక సంక్షోభం కదా ఆర్థిక సంక్షోభం వల్ల మనకు చాలా ఇబ్బందులు కలుగుతాయా తిండి లేకుండా అవుతుందా ఇలాంటి పరిస్థితులు ఏమీ అలాంటి అనుమానాలు ఏమీ అక్కర్లేదు కానీ సహజంగా ఈ స్తంభన వల్ల జరిగేటువంటి నష్టాలు ఇలా ఉంటాయి కాబట్టి ఎవరికైతే కుజ దశ నడుస్తుందో కుజ అంతర్దశ నడుస్తుందో కుజుడు రాశిలో ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ జాగ్రత్తలు అంటే కుజుడికి హోమాలు చేపించడం కుజుడి మరి మంత్రాన్ని చదవడం కుజ స్తోత్రం చదవడం లేదా నవగ్రహ మండపానికి వెళ్ళి అప్పుడప్పుడు కుజుడికి అభిషేకం చేయడం లేదు కుజుడికి సంబంధించినటువంటి కందిపప్పుని మనం ఎవరికైతే దానం చేయాలనుకున్నాం చాలామంది కేవలం బ్రాహ్మణులకి దానం చేయాలి అనేటువంటిసే కాదు ఎవరికి తిండి కావాలో వాళ్ళకి దానం చేయండి వారు కడుపు నిండా ది తింటే దీవిస్తారు అలాగే ఎర్రని ఫలాలను దానం చేయండి ఎవరైనా పెద్దల దగ్గరికి వెళ్తున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావు నాలుగు ఎర్రటి పళ్ళను తీసుకెళ్ళి ఇవ్వండి అలాగే ఎవరికైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి వస్త్రదానం చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకు పెడతాం ఎర్రటి వస్త్రాలను పెట్టండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మానసికంగా ఆనందంగా ఉంటూ నిత్యం భగవంతుని ప్రార్థిస్తూ ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన ఇష్టదేవత ఆరాధన చేసినట్టయితే ఏవి లేకుండా ఉన్నటువంటివి కూడా చిన్నగా పెద్దది కాకుండా చిన్నగా పోతాయి వెంట్రక వాసిలో అన్నీ సమసిపోతాయి అని చెప్తూ శుభమస్తు